హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ప్రతిరోజు మన ఇంట్లోనా కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూస్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి బ్యూటిఫుల్ టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నానండి వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా శ్రమతో పాటు మనీని ఆదా చేసుకుంటారు ఇంకా ఫస్ట్ టిప్ను అయితే తెలుసుకుందాము ప్రతిరోజు ఎక్కువగానే మనము కిచెన్లోనా ఇలా మిక్సీ అనేది వాడుతూ ఉంటాం కదండి సో మనం ఏంటంటే ఇలా మిక్సీ చేసేసిన తర్వాత పైన పార్ట్ అనేది మనకి ఓపెన్గా ఉండిపోతూ ఉంటుందండి డస్ట్ అనేది పడుతూ ఉంటుంది కదా సో దీనివల్ల కూడా మనకు ఒక్కొక్కసారి స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మురికి కూడా ఎక్కువగా పట్టేస్తుంది సో అలా మురికి పట్టకుండా అలాగే మనకి డస్ట్ పట్టకుండా ఉండాలంటే ఇలా మనం నార్మల్గా వాటర్ బాటిల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి ఇంట్లోనే ఏదో ఒక వాటర్ బాటిల్ కరెక్ట్గా సైజ్ చూసి తీసుకోండి నేను ఆల్రెడీ బిస్లరీ వాటర్ బాటిల్ అనేది ఉంటుంది కదండి కరెక్ట్గా మా మిక్సీకి అయితే సరిపోయింది అనమాట పైన ఈ విధంగా హెడ్ నుంచి కొంచెం లెంత్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకొని ఎడ్జులు లేకుండా ఈ విధంగా మనం కట్ చేసుకుని సెట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనము ఒక మూతలా పెట్టుకోవచ్చండి వీడియోలో క్లియర్గా చూస్తున్నాం కదండి ఎంత బాగుందో చక్కగా మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకొని పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి దీనివల్ల డస్ట్ పార్టికల్స్ అనేవి ఏమీ ఉండవు అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందామండి ప్రతిరోజు కూడాను మనం వంటల్లో వాడే సాల్ట్ కానీ లేదంటే రాళ్ళ ఉప్పు కానీ ఒక్కొక్కసారి కూడాను చెమ్మ పట్టేసి సాల్ట్ అంటే గడ్డలు గడ్డలాగా అయిపోతూ ఉంటుంది కదండి అలానే మనకు ఆ చెమ్మ పట్టిన గడ్డల్లా కట్టేసిన సాల్ట్ కానీ కూరల్లో వాడమంటే కూరలు అనేవి కూడను తొందరగా నీరు పట్టేస్తూ ఉంటాయి ఇలా చెమ్మ పట్టకుండా ఉండాలండి ఒక మంచి టిప్న్ అయితే తెలుసుకుందాం ఇప్పుడు చలికాలం కాబట్టి నార్మల్గానే చెమ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు వర్షాకాలంలో కానీ లేదంటే ఇలా చలికాలంలో గానీ అన్ని చెమ పట్టుకుని ఉండాలంటే కొబ్బరి చెప్పులు అనేవి ఉంటాయి కదండి చిన్న చిన్న పీసులు అనేవి సాల్ట్లు వేసుకోండి అలాగే మన కిచెన్లోనే ఉండే రేషన్ సరుకులు పప్పులు ఇవన్నీ ఉంటాయి కదండి ఇవి కూడా మనకు తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది కదా ఇలా పురుగు పట్టకుండా పప్పు పాడ ఉపయోగకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొబ్బరి మొక్కల్లే అంటే మన కొబ్బరి చెప్పలు ఉంటాయి కదండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని ఉంచుకున్నాం అనుకోండి సాల్ట్ లాంటివి చెమ పట్టకుండా ఉంటాయి రాసిన సరుకులు అనేవి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దామండి ప్రతిరోజు మనం వాడే ఇటువంటి వాషింగ్ బేషన్లు కానీ నార్మల్గా మనము గిన్నెలు తోముకునే సింకులు అయినా కూడాను ఈ సింకులు వెంబడి అంటే మనకి హోల్స్ అయినా ఉంటాయి కదండి నైట్ టైం అయ్యేసరికి మనకి ఏంటంటే స్మెల్ అనేది వచ్చేస్తుంది అలాగే మనకి ఏంటంటే చిన్న చిన్న బొద్దింకులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి అంటే కిచెన్లో మనకి ఏంటంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా ఇలా మనకి సింకులు వెంబడి వచ్చేస్తున్నాయి అనుకున్నట్లయితే చిన్న కర్పూరము బిల్లను తీసేసుకొని సో మనకి కిచెన్ అన్నింటిలోనూ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి స్మెల్ రాదు అలాగే బొద్దింకుల సమస్య అనేవి అస్సలు ఉండవు బొద్దింకు కూడా ఇంట్లో తిరగదు యూజ్ అవుతుందంటే ట్రై చేయడానికి ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాము నార్మల్గా మనం ఇలా అంటుపళ్ళు పెడలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి సో నార్మల్గా ఇలా కాయలు తెచ్చుకున్న పళ్ళు తెచ్చుకున్నా కూడాను మనం అక్కడ ఇక్కడ పెట్టేయకుండా చక్కగా హోల్డ్ చేసుకోవడానికి ఒక మంచి టిప్నైతే తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఈ టిప్స్ కనుక మీకు యూజ్ అయినట్లయితే సో ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మీ ఇలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి సో ఈ విధంగా మనకి ప్లాస్టిక్ కావాలనేవి కిచెన్లో ఉంటూనే ఉంటాయి కదండి ఇటువంటి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం గట్టిగా ఎలాగేమంటే మనకు కవర్ అనేది కొంచెం లెంత్గా సాగుతుందండి సో దీన్ని తీసుకొని వెళ్ళి మన అరటిపళ్ళు పెళ్ళు అనేవి తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో పళ్ళు దగ్గర నుంచి ఈ విధంగా తీసేసుకొని పైన మనం ఇక్కడ పట్టుకునే హ్యాంగర్స్ అనేవి పైకి వచ్చేటట్టు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి సో ఈ విధంగా ఇలా కవర్ని పైకి ఈ విధంగా తెచ్చేసుకొని ఎక్కడైనా హాల్డర్ ఉంటే హాల్డర్కి పెట్టుకోవచ్చండి లేదంటే సింపుల్గా మనం గిన్నెలు స్టాండ్ అనేది వాడుతూ ఉంటుంది గిన్నెలు పెట్టుకోవడానికి దానికి కూడా ఈ విధంగా హ్యాంగ్ చేసేసామనుకోండి అనుకోండి చూడడానికి చాలా బాగుంటుందండి పళ్ళు కూడా చక్కగా ముగ్గిపోతాయి మళ్ళీ అవి అవసరమైనప్పుడు ఒక్కొక్కటి కట్ చేసుకోవడానికి చాలా బాగా హోడలా యూజ్ అవుతుందన్నమాట ఎప్పుడైనా యూజ్ అవుతుందండి టిప్పున్ని తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఏదో టిఫిన్ అయితే చూద్దామండి సో నేను నెల రోజులు కిందటైతే గైండ్ అనేది అస్సలు వాడలేదండి ఇలా పక్కన పెట్టేసరికి సో మనం గైండ్ అనేది ఈ విధంగా డస్ట్ పట్టేసింది ఈ విధంగా డస్ట్ పట్టేసిన సామాన్లను మనం సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే గ్రైండర్లో మనము ఏవైనా కూడా రుబ్బులు అనేవి ఆడుతూ ఉంటాం కదండి సో అవి ఆడేటప్పుడు తొందరగా ఎలా నల్గా గైండ్ అనేది ఎప్పటికీ రిపేర్ రాకుండా మనము సేఫ్గా ఉంచుకోవడానికి చాలా మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మిస్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ప్రతి టిప్పు కూడాను సో ఈ విధంగా నేనైతే దీనిని ఎలా క్లీన్ చేస్తాను అనేది అయితే ఇప్పుడు ముందు తెలుసుకుందాము ఒక బౌల్ తీసుకుని వంటి స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పేస్టు ఏదైనా మీరు పళ్ళు తోముకునేది వేసేసుకోండి అలాగే మనకి మురికి కూడా పోవాలి కాబట్టి కొంచెం అయితే వేసుకోండి పేస్ట్ అనేది మనకి మరకలు లాంటివి గట్టను పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి షాంపూ అనేది కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది కదా సాల్ట్ అనేది ఫంగల్స్ లాంటివి గట్ట పెట్టేస్తూ ఉంటాయి కదండి అలాగే మరకలు గట్టా పడిపోతూ ఉంటాయి తుప్పు మరకలు లాంటివి గట్టా ఏవి పట్టకుండా చేస్తాయి అందుకే క్లీనింగ్ పర్పస్లో నేను ఎక్కువగా సాల్ట్ అనేది యూజ్ చేస్తానండి సో ఈ విధంగా ఒక స్క్రబ్ తీసేసుకొని చక్కగా మనం ఇలా మొత్తం కూడా క్లీన్ చేస్తామంటే ఇలా డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఐటమ్స్ మీద వాటన్నిటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు అయితే మనకి సంక్రాంతి సీజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కువగా అటుకుల మీద ఉండే ఉండేవిశాలపుల్లో ఉండే డస్ట్ అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి వాటిల్లో కూడా సింపుల్గా కిచెన్లో ఉండే సామాన్లన్నింటినీ కూడా క్లీన్ చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకో నాలో యాక్టివేట్ ప్రతి ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయండి ఈ విధంగా డస్ట్ అంతా కూడా మనం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇటువంటి వస్తువులు అనేవి కొత్తగా తెల్లగా మెరుస్తాయండి రిపేర్స్ కూడా రాకుండా ఉంటాయి వీడియోలు క్లియర్గా చూస్తున్నారు కదా చివరిలో మీరే చూసి ఆశ్చర్యపోతారండి చాలా చాలా నీట్ గా అయితే ఉంటుంది సో ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసి ఒక తడిగొడ్డ పొడిగొడ్డతో నీట్ గా తుడిచేస్తాం అనుకోండి కొత్త వాటిలో ఉంటాయి అన్నమాట మీకు ఇంకా ఓపిక ఉందనుకోండి ఇటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్కి కొంచెం వ్యాజులైన్ అనేది రాసామంటే మనకి మరకలు లాంటివి మచ్చలు లాంటివి పడిపోకుండా షైనింగ్ అనేది తగ్గిపోకుండా ఎప్పటికీ కొత్త దానిలాగే ఉంటుందండి చూసారు కదండి ఎంత డస్ట్ అనేది ఉందో సో ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మన వస్తువులు కూడా చాలా మందికి వస్తాయి సో ఈ విధంగా మనమైతే గ్రైండర్ కూడా డస్ట్ అనేది పట్టేసింది కదండి సో దాన్ని కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే మరకలు లాంటివి గటను పడకుండా ఉంటుందండి సో ఫైనల్గా నేనైతే గ్రైండర్ మొత్తాన్ని క్లీన్ చేసేసని చూసారు కదండి ఎక్కువ శ్రమ కూడా పడలేదు చాలా డస్ట్ అనేది ఉండేది సో ఇలా మనం క్లీన్ చేసేసిన గ్రైండర్ అనేది కూడా ఒక్కొక్కసారి మనకి గ్రైండర్ అనేది తిరుగుతుందని అనుకుంటూ ఉంటామండి మనం అందులో వేసిన రుబ్బు అనేది అరగంటలో నలగాల్సింది గంట పట్టేస్తూ ఉంటుందండి సో దానికి మనకు కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయండి అలా రిపేర్స్ కూడా రాకుండా తొందరగా నలిగిపోవాలి కరెంటు బిల్ అనేది తగ్గాలి అన్నట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం బ్యాంగిల్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం కదండి ఆడవారిని గాజులు సో దాన్ని అయితే ఒక బ్యాంకిల్ని అయితే తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ప్రతిరోజు వాడు గైన్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అనేది తెలుసుకోవడానికి ఈ విధంగా చుట్టూ రాయిలు అనేవి ఉంటాయి కదండి ఆ రాళ్ళ మధ్యలో ఈ విధంగా మనం గాజు గ్యాప్ అనేది ఉండాలంటే గాజు పెట్టి తీసేయడానికి ఎంత గ్యాప్ అయితే ఉంటుందో సో అంత గ్యాప్ ఉన్నట్టయితే చూసుకోవాలండి ఈ విధంగా ఉండేటట్టయితే గైండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా పని చేస్తుంది మనం వేసేది కూడా చాలా తొందరగా నలుగుతుందండి ఇంతకు మించి గ్యాప్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా మనకి రిపేర్స్ అనేవి వచ్చేస్తే పిండి రుబ్బడానికి కూడా చాలా ఎక్కువ టైం పెట్టేస్తుందండి వీడియోలో క్లియర్గా చూశారు కదండి సో ముందు వైపు కూడా మనం ఈ విధంగా గాజు అనేది పెట్టి తీసే అంత గ్యాప్ ఉన్నట్లయితే సో చక్కగా మనకి గైండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది మనం ఏది వేసినా కూడా చాలా తొందరగా నలుగుతుందని మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఈసారి మీరు ఇంట్లోనూ వాడే గైండ్ అనేది ఈ విధంగా ఉందో లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే ముందు వైపు మనకు పిండి అనేది తిప్పుతూ ఉంటుంది కదా ఆ ప్లేస్లో చిన్న ఓస అనేది ఉంటుంది దాన్ని కరెక్ట్గా బిగించుకున్నట్లయితే సెట్ అయిపోతుంది సో ఇది ఫైనల్గా మనమైతే మిక్సీని క్లీన్ చేసేసాము రిపేర్ రాకుండా ఎలా తొందరగా రుబ్బు నలగాలనేది కూడా తెలుసుకున్నామండి డస్ట్ అనేది పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా మనం షాపింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద కవర్స్ అనేవి వస్తాయి కదా సో వాటిని ఈ విధంగా క్లోజ్ చేసుకున్నామంటే డస్ట్ అనేది పట్టదు మళ్ళీ క్లీన్ చేసుకుని పని కూడా ఉండదు యూజ్ అవుతుందంటే ట్రై చే వీడియోలో అయితే ఖచ్చితంగా ఈ టిప్స్తో అయితే మన గైండ్ అనేది ఎప్పటికీ రిపేర్ రాకుండా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్